ఈ రోజు నేను మీ ముందుకు పీసీ గానీ ల్యాప్టాప్ లో కానీ లోకల్ డ్రైవ్స్ అనేవి హైడ్ అయినప్పుడు ఏ విధంగా హైడ్ అయిన డ్రైవ్ని షో చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం టాపిక్ లోనికి వెళ్తే నా ల్యాప్టాప్ కి నేను ఓఎస్ చేసుకున్నాను ఓఎస్ చేసినప్పుడు నా ల్యాప్టాప్ లో మూడు లోకల్ డ్రైవ్స్ ఉంటాయి సి డ్రైవ్ డి డ్రైవ్ ఈ డ్రైవ్ అని మూడు డ్రైవ్లు ఉంటాయి డి డ్రైవ్ అనేది కనిపించట్లేదు అంటే డి డ్రైవ్ అనేది హైడ్ అయింది ఈ హైడ్ అయిన డ్రైవ్ ని మనం ఏ విధంగా షో చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే మై కంప్యూటర్స్ మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ మేనేజీని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ స్టోరేజ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ డిస్క్ మేనేజ్మెంట్ అని వస్తుంది దాన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి సి డ్రైవ్ ఉంది ఈ డ్రైవ్ ఉంది ఇక్కడ చివరిలో ఉన్న డ్రైవ్ చూడండి వీడియోస్ డిస్క్ అని ఉంది దీనికైతే పేరు అయితే లేదు ఏ పేరు లేదు ఓన్లీ వీడియోస్ డిస్క్ అనే ఉంది ఇదే నాకు అండ్ డ్రైవ్ ఇది ఈ డ్రైవే డి డ్రైవ్ ఇది దీన్ని మనం ఏ విధంగా షో చేసుకోవాలో చూద్దాం కిందకు వస్తే ఇక్కడ ఈ డ్రైవ్ అని కనిపిస్తుంది ఇది మధ్యలో ఉన్నది డి డ్రైవ్ ఇది ఈ డ్రైవ్ మీద రైట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఈ ఆప్షన్స్లో చేంజ్ డ్రైవ్ లెటర్స్ అండ్ పాత్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ యాడ్ అని ఉంటుంది ఈ యాడ్ను మనం సెలెక్ట్ చేసినట్లయితే ఇంకొక పాపప్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ డి అని కనిపిస్తుంది చూడండి ఇది ఏంటంటే మనకి అయిన డ్రైవ్ అనేది ఆటోమేటిక్గా ఇది డిటెక్ట్ చేసింది ఒకవేళ కనుక మీకు ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేయకుండా ఇక్కడ డి అనేది కనిపించకపోతే మీరు మాన్యువల్గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే అని సెలెక్ట్ చేసినట్లయితే మన డ్రైవ్ అనేది హైడ్ లో నుంచి షోలోకి వచ్చేసింది ఇంతకు ముందు ఇక్కడ వీడియోస్ డిస్క్ అని ఉండేది ఇప్పుడు వీడియోస్ డిస్క్ డి అని వచ్చింది అంటే మన డ్రైవ్ అనేది హైడ్ లో నుంచి షోలోకి వచ్చింది ఈ విండో మనం క్లోజ్ చేసేసినట్లయితే మై కంప్యూటర్స్ ఓపెన్ చేసి రీఫ్రెష్ చేసి చూస్తే ఇక్కడ నాకు మూడు డ్రైవ్లు కనిపించింది సి డ్రైవ్ డి డ్రైవ్ ఈ డ్రైవ్ ఈ విధంగా మనం మన ల్యాప్టాప్ లో కానీ పీసీలో లో మన లోకల్ డ్రైవ్స్ అనేవి హైడ్ అయినప్పుడు ఏ విధంగా షో చేసుకోవాలో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం